జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఈరోజు జరిగిన కలెక్టర్ సమావేశంలో ప్రజావేదికని ఒక రెండు రోజుల్లో కూల్చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. దీనిపై మీ స్పందన? ఇప్పుడు ఇంతవరకు కూడా గత ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా రాష్ట్ర విభజనతో జీరో బ్యాలెన్స్ తోటి రాజధాని డెవలప్మెంట్ ప్లాన్ చేసింది. ఆ జీరో బ్యాలెన్స్తో రాజధాని ప్లాన్ చేయడంలో అనేక రకాల ఇబ్బందులు గత ప్రభుత్వం ఎదుర్కోవడం అనేది జరిగింది. అది అందరికీ తెలుసున్నదే. అలాంటి సందర్భంలో తాత్కాలికంగా వాళ్ళ కోసం అని చెప్పి ఏదో భవనాలు కట్టడం అనేది సహజంగా జరిగే పని. బడ్జెట్ లేని సందర్భంలో మనం పక్కా భవనాలు కట్టుకోవడం మనకు సాధ్యమైంది కాదు. అంచేత తాత్కాలిక భవనాలు ఏవో కట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని మేము దాన్ని పడగొట్టేస్తాం అనే ఆలోచన చేయడం కన్నా దాన్ని వేరే రకంగా ఏ రకంగా డెవలప్ చేసి ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకోవాలో అని ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ జరగకూడదని రూల్స్ ఉన్నాయి. అయినా కానీ ఇవన్నీ తెలిసి ప్రజావేదిక కట్టారు. అందరిలో కూడా అవినీతి జరిగింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అవినీతి జరిగింది అనడానికి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్ష నాయకులను విమర్శించడం ప్రతిపక్షం కామన్గా జరుగుతున్న విషయం. తెలుగుదేశం ప్రభుత్వం వాడు వైఎస్ఆర్సీపీని విమర్శించచ్చు, బీజేపీని విమర్శించచ్చు, బీజేపీ వచ్చిందంటే మిగిలిన పార్టీని విమర్శించచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ కనెక్షన్ అయిపోయింది కనుక దాన్ని పడగొట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం కన్నా ఇప్పుడు ఇంకా ముందు వచ్చే కనెక్షన్లు దేంట్లో ఒకళ్ళు అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం ఆల్రెడీ దాన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవాలంటే సీఎం గారు ఉంటున్న నివాస స్థలం కూడా కబ్జా ప్లేస్లోనే ఉన్నట్టుగా, కబ్జా చేసిన స్థలంలో ఉన్నట్టుగా మనం చూపెడుతున్నారు. సో ఏంటంటే అవన్నీ కూడా ఇంత జరిగిన దాన్ని మనం ప్రజాధనాన్ని వృధా చేయడం కన్నా ఆ కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో వేరే కట్టడాలని రాకుండా ఉన్న ప్రదేశం కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయడం మంచిది తప్ప ఇప్పుడు కట్టిందాన్ని పడగొట్టి ప్రజాధనాన్ని ఉపయోగించడం అంత మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా సాగుతుంది? ఇంకా ఆయనకి సరైన అవగాహన లేదండి. సరైన అవగాహన ఏ పథకం మీద, ఏ ప్రభుత్వ కార్యకలాపాల మీద అవగాహన లేదు. ఒకటి, ప్రజావేదికని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రెగ్యులరైజేషన్ ఇల్లీగల్గా కట్టాడనేది ఒక మోటివ్ తీసుకొని దాని మీద దాన్ని డిస్మెటల్ చేయమన్నారు. అది చాలా తప్పు. ప్రజాధనాన్ని అట్లా వేస్ట్ చేయకూడదు. రెగ్యులరైజేషన్ చేయించుకోవచ్చు, దాన్ని ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని ఉపయోగించవచ్చు. ఇల్లీగల్గా కట్టినప్పుడు ఇవాళ కలెక్టర్ సమావేశం ఎందుకు నిర్వహించారు? అక్కడ నిర్వహించకూడదు కదా. అది ముందే తెలిసి ఈ ప్రజావేదికలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకోవటం అనేది, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ ఉంది కలెక్టర్స్కి, అయినా కానీ కావాలని దురుద్దేశంగా చంద్రబాబు నాయుడు మీద బురజల్లటం, ఆయన్ని ఏదో రకంగా అవమానపరచాలనే సంకల్పం తప్పితే ఏ పథకాల మీద, ప్రభుత్వ పరిపాలన మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ఒకటి, పట్టిసీమ నుంచి జూన్లో మాకు నీళ్లు వదిలేవాళ్ళు కృష్ణా గుంటూరు పశ్చిమ డెల్టాకి. కానీ పట్టిసీమ విషయం ఇంతవరకు ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దాని గురించి అసలు మాట్లాడేవాళ్ళే లేరు. అసలు ఇంతవరకు వ్యవసాయం అంతా కుంటుపడిపోయింది. జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళే కృష్ణా జిల్లాకు వదిలేవాళ్ళు, కృష్ణా గోదావరికి, గుంటూరు జిల్లాలో జూన్ 15th వదిలేవాళ్ళు. ఇంతవరకు దాని మీద ఒక అవగాహన కానీ, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాటరు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా అనేది కూడా ఒక అవగాహన లేదు. అసలు ఇంతవరకు ప్రభుత్వానికి పట్టే లేదు. ఇంకా పరిపాలన ఏముంటుంది? నవరత్నాలు అంటున్నారు, నవరత్నాలు చేయటం మంచిదే. పెట్టుబడి సహాయం ఇస్తామంటున్నారు, 12,500 రైతుకి అక్టోబర్లో ఇస్తారంట. ఖరీఫ్ పోయింది, రబీకి ఇస్తారా? రబీకి ఇస్తారా? అది అవగాహన లేని, అవగాహన లోపంతో చేసేటువంటి పరిపాలనలాగా అనిపిస్తుంది మాకు. ఇవి అన్నీ చేస్తే నవరత్నాలు బాగానే ఉంటుంది, కానీ చెయ్యాలిగా. ఎంతవరకు చేస్తారు? ఇది కక్ష సాధింపు దూరంలా అనిపిస్తుంది మాకు మాత్రం. అదేవిధంగా అవినీతి లేని పరిపాలన మేము చేస్తామని జగన్మోహన్ రెడ్డి చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. అసంభవమైన విషయం అండి. అవినీతి వేళ్ళు కూరుకుపోయి ఉంది. కుగ్రామాల దగ్గర నుంచి పై స్థాయి వరకు బాగా అవినీతి పేరుకుపోయి ఉన్నదాన్ని ఒక్కసారి ప్రక్షాళన చేయడం అనేది అసంభవమైన విషయం. ఇంకా ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం ఒక 40 రోజులు కావస్తుంది దగ్గరగా వచ్చి, ఈ 40 రోజుల నుంచి కూడా ఆయన ఏవో నిర్ణయాలు చాలా చురుగ్గా తీసుకుంటున్నారు. చురుగ్గా తీసుకోవడం, ఆయన నిర్ణయాల్లో కొంచెం ఆలోచనాత్మకమైన నిర్ణయాలు ఉన్నాయి, కాదనడానికి ఎవడో సరిపోం. నవరత్నాలు అని చెప్పి ఆయన మేనిఫెస్టోలోనే మంచి పథకాలు ఆయన ప్రపోజర్లో పెట్టుకున్నాడు. ఆ ప్రపోజర్లతోనే ముందుకు నడుస్తున్నాడు. కానీ ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే మనకు అనేక రకాల సమస్యలు, రాజధాని నిర్మించుకోవడం కోసం కానీ పోలవరంలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఏమాత్రం కూడా మనకు కనపడలేదు ఇప్పటివరకు కూడా. దానికోసం ప్రయత్నం చేయడం కానీ
ఇక ఏంటంటే నీటి సరఫరా విషయంలో అనేక రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కృష్ణాజలాలు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, దాన్ని బట్టి కూడా మనకి భవిష్యత్తులో నీటి ఇద్దడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా అయితే మన ప్రభుత్వానికి ఆదాయ వలసలు పెంచుకునే మార్గాన్ని ఆలోచించుకుని ఈ ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఇప్పుడు ఆయన వచ్చి 40 రోజులు అయింది, ప్రభుత్వం మీద పూర్తిగా గ్రిప్ సంపాదించుకోలేదు. అందులో ఉన్నప్పుడు మినిస్ట్రీ ఇచ్చిన వాళ్ళలో కూడా సీనియర్ పర్సంటేజ్ తక్కువ ఉంది, కొత్త వర్గానికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు, వాళ్ళకు కూడా పరిపాలన రాహిత్యం పెరగాలి. అంచేత ఏంటంటే కొద్దిగా ఒక్కొక్కటి కూడా తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. చాలా అవినీతి జరిగిందని, అవినీతి మొత్తం బయటకు తీస్తామని జగన్ గారు చెప్తున్నారు. దానిపై అవినీతి ఏమి జరిగినట్టు ఏమి లేదండి. కాకపోతే ఈ ఎమ్మెల్యే సంతా ప్రజలతో మమేకం కాకే ఓడిపోయాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అనే సంకల్పంతోనే ప్రజలు అటు ఓటేశారు చాలా ఎక్కువ మంది. ఇప్పటికే జగన్మోహన్ గారు కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టారు, అమ్మఒడి పథకం కానీ, ఆశా వర్కర్ల జీతాలు పెంచడం కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచడం కానీ, అమ్మఒడి పథకం కానీ, కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంప్లిమెంటేషన్ స్టేజీకి వెళ్ళలేదండి, అవి వెళ్ళేసరికి 6 నెలలు పడుతుంది. జనవరి అంటున్నారు అమ్మఒడి జనవరిలో ఇంప్లిమెంట్ చేస్తారంట. ఇప్పుడు ఇవన్నీ ఇంక ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎదురవుతూ ఉన్నాయి. వండ లోటును పూడ్చుకుంటూ రాజధానిని అభివృద్ధి చేస్తూ అటు పోలవరాన్ని నిర్మిస్తూ రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఈ నవరత్నాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలను అధిరోహించి ముందుకు వెళ్ళాలి. ముందుకు ఈ కార్యక్రమాలన్నీ నవరత్న కార్యక్రమాలను చేపట్టాలంటే తగినంత బడ్జెట్ లేదని కూడా నిపుణులు అంటున్నారు. దీనిపై బడ్జెట్ లేదండి, ప్రస్తుతం అసలు ఏం బడ్జెట్ లేదు. మాకు తెలిసినంతవరకు బడ్జెట్ లేదు. ప్రభుత్వాన్ని నడపడానికే చాలా కష్టాలతో కూడినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ దినదిన కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. జగన్ స్పష్టంగా చెప్తున్నాడు, మా ప్రభుత్వంలో అవినీతి అనేది ఎక్కడా కనపడదు, చాలా స్ట్రిక్ట్గా కలెక్టర్స్ కానీ అందరికీ రూల్స్ ఫాలో చేశారు. దానిపై ఇప్పుడు నాయకత్వం వహించాక చెప్పే మాటలు అనే రకాలుగా మనం చెప్పచ్చు అనుకోండి. ఇంతవరకు కూడా జరిగినది అవినీతి విషయంలోనే ఆయన చేసిన విషయాలు. కొంతకాలం ఆయన ఏం చేశాడని ప్రజలందరికీ తెలుసు, మనకు ఒక్కళ్ళకే కాదు, మనం చెప్పక్కర్లేదు దాని గురించి. అవినీతి విషయం మీదే ఆయన జైలు జీవితం కూడా అనుభవించవలసి వచ్చింది. చేసి చూపిస్తా అని చెప్తున్నారు. అంచేత ఆయన ఏంటంటే అవినీతి పరుడు అనే ఒక ముద్రపడిన నాయకుడు, నేను అవినీతిని నిర్మూలిస్తాను అనే మాట రావడం చాలా మంచిదే, మంచి పరిణామమే. ప్రజలంతా కోరుకునేది అదే కదా. ప్రజలు ఎవరైనా సరే ఈ రోజుని బీఏఓ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అవినీతి జరుగుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. అది లేకుండా చేస్తే ప్రజలంతా చాలా సంతోషిస్తారు, చాలా మంచి నిర్ణయం అది. అవినీతి రాహిత్య ప్రభుత్వాలను కావాలనేది ప్రజలు కోరుకునే విషయమే. దాన్ని ఎంతవరకు ఇంప్రిటేషన్ చేయగలరు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఈ నెల రోజుల్లో ఎలా ఉందంటే, ఇప్పుడు వెరీ ఎర్లీ టు డిసైడ్, చెప్తానికి చాలా ఎర్లీ అండి. 30 రోజుల్లో మనకేమీ అవగాహన రాలేము, అది నా అభిప్రాయం. ఒకటి, జగన్ గారు నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి, చెప్పిన హామీలు కూడా కొన్ని ఇప్పటికే అమలు పరిచారు. దీనిపై మేసుకున్నాం బేసిక్ థింగ్స్ చేయొచ్చు. హామీలు అంటే ఇంకా ఏమేమి చేస్తారు అనేది, ఫండ్స్ ఎలా తీసుకొస్తారు, సెంట్రల్ నుంచి ఎలా తీసుకొస్తారు, స్టేట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి అంతా అతలాకుతలంగా ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు. ప్రజెంట్ రాజకీయాల్లో అంతా స్టేట్లో వచ్చే రెవెన్యూ అంతా సబ్సిడీలు కానీ పంచిపెడతంలోనూ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా వైసీపీ కాంగ్రెస్ అయినా ఇదేమి దాని మీదే ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని మా అభిప్రాయం. మధ్యతరగతి ప్రజల యొక్క సొమ్ము అంతా ఈ రకంగా వేస్ట్ అవుతుందని దళారుల ద్వారా. కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చే ఒక 10,000 కోట్లు కానీ 20,000 కోట్లు కానీ సబ్సిడీ ఇస్తే అది మొత్తం ప్రజలకు వెళ్దు, దాంట్లో ఒక 30. దానిపైన ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు అవినీతి అనేది ఆస్కారం లేదు మా ప్రభుత్వంలో, ప్రతి ఒక్క పేదవాడికి మా పథకాలు ఇంటికి చేరుతాయి డైరెక్ట్గా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అట్టగా చెప్తారండి, అది జరిగితే చాలా మంచిదే. చెప్తానికి అందరూ అదే చెప్తారు, అవినీతి అనేది అరికడదాం అంటారు. ఇక్కడ చెప్తారు, తెలంగాణ ప్రజలోని చెప్తారు, ఆంధ్రప్రదేశ్లోని చెప్తారు. అవినీతి అనేది ఇక్కడ మోడీ గారు కూడా చెప్పారు, ఈ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు కూడా అంతా పారదర్శకంగా ఉంటుంది, వచ్చే రెవెన్యూ అంతా ప్రజలకు పంచుతాను.
రెవెన్యూ ఎక్కడ వచ్చిందో ఎంత వచ్చిందో అనేది ఎవరికి తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.